హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి డైలీ వేర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఫ్రాక్ కోసం మీటర్ క్లాత్ని తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ మీటర్ క్లాత్ని కొలుచుకుందామండి ఇక్కడ విత్ వచ్చేసి హండ్రెడ్ సెంటీమీటర్స్ అండి అలాగే లెంగ్త్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇలా ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ మనం క్లాత్ యొక్క విత్తిని కొలుచుకున్నాం కదా హండ్రెడ్ సెంటీమీటర్స్ అటువైపు నుంచి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరలా మనం ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ని చూద్దామండి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో బాడీ పార్ట్ కోసం మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ మీద మార్క్ చేసుకుందామండి ఇక్కడ మనం క్లాత్ని విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేలా చూసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ కోసం నైన్ అండ్ హాఫ్ చెప్పుకున్నాం కదా ఇలా నైన్ అండ్ హాఫ్కి విధంగా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలండి ఇక్కడికి ఈ విధంగా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం టాప్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక డ్రా చేసుకొని ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని అలాగే హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని చూద్దామండి ఈ కింద మిగిలిన క్లాత్ని మనం బాటమ్ పార్ట్కి పెట్టేసుకోవాలి ఇక్కడ మనం బాడీ పార్ట్కి వచ్చేసి నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా అలాగే బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుచ్చుల కోసం విత్ను చూద్దామండి ఇక్కడ బాటమ్ పార్ట్ విత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి మనకి క్లాత్ ఉంటే కనుక ఎక్స్ట్రా కూడా విత్ని మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీటర్ క్లాత్నే కుడుతున్నాను కదా అందుకు నాకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మాత్రమే వచ్చింది ఇక్కడ మనం మీటర్ క్లాత్తో బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ బాటమ్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుందామండి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇక్కడ నేను మీటర్ క్లాత్నే తీసుకున్నానండి ఇలా మీటర్ క్లాత్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్లో ఉండేలాగా అలాగే ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బోటం పార్ట్ని కట్ చేసుకున్నాం కదా బాటం పార్ట్ని ఇలా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసేసుకోవాలి మనం బాటం పార్ట్ కిందకి ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు రెండు సమానంగా కట్ చేసుకోకూడదండి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ టూ మీటర్స్ తగ్గి ఉండేలాగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకోవాలండి ఇప్పుడు మనం టాప్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకుందామండి ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకున్న తర్వాత ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండటం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి అలాగే ఇక్కడ మనకి బాడీ పార్ట్ కోసం నైన్ అండ్ హాఫ్కి విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక డ్రా గీసుకోవాలి ఇలా ఈ విధంగా నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలండి అలాగే చెంక్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చెస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్కి విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వెస్ట్ దగ్గర కూడా సిక్స్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెంక రౌండ్ దగ్గర వచ్చేసి వన్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్గా విధంగా డ్రా చేసుకోవాలి అలాగే వెస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం నెక్ యొక్క విత్తుని కొలుచుకుందామండి నెక్ యొక్క విత్ వచ్చేసి టూ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి కి మార్క్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చంక దగ్గర ఈ విధంగా టక్స్ని పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మధ్యలోకి మనం డాట్స్ కుట్టుకుంటామండి అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ని విధంగా పెట్టుకొని సేమ్ లైనింగ్ క్లాత్ లాగే మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని తీసుకొని నెక్ విత్ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి అలాగే చెంక లోతు వచ్చేసి పావుంచి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి నెక్ చుట్టూ పైపింగ్ వేసుకుందామండి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ మీదన ఈ విధంగా వేసుకోవాలండి రాంగ్ సైడ్ వచ్చేసి ఇలా ఈ విధంగా కింద ఉండాలి మెయిన్ క్లాత్ వచ్చి ఇలా పైకి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఈ నెక్క చుట్టూ అయినా లేకపోతే ఈ విధంగా సూదనైనా పెట్టుకొని ఇలా ఈ విధంగా రౌండ్ నెక్ని అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా టక్స్ని పెట్టేసుకోవాలి ఇలా టక్స్ని పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది బాగా తిరుగుతుంది రౌండ్ బాగా కనిపిస్తుందండి ఇలా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మీద నుంచి ఒక కుట్టునైతే అయితే వేసేసుకోవాలి ఇలా నెక్ పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ విధంగా పెట్టుకొని చుట్టూ గమ్మైనా అయినా అంటించుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టిచ్ అయినా వేసేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి సేమ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడా నేను పైపింగ్ వేసేసుకొని కుట్టేసుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి మన ఇష్టమండి కొద్దిగా దింపుకున్నా పర్వాలేదు లేదంటే కొద్దిగా పైకి పెట్టుకున్నా పర్వాలేదు ఇలా ఈ విధంగా రెండింటిని కుట్టేసుకున్న తర్వాత సమానంగా పెట్టుకొని కిందనే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా టక్స్ని పెట్టుకోవాలి ఇక్కడ మనం ఊక్స్ కాజాల కోసం ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి అలాగే లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టునైతే వేసుకోవాలి స్ట్రైట్గా కుట్టుని వేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ దగ్గర నుంచి స్క్వేర్ లాగా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా టక్స్ని పెట్టుకోవాలండి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇన్నింగ్ క్లాత్ మీద నుంచి కుట్టునైతే వేసుకోవాలండి ఇలా ఈ విధంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్న అంచు నుంచి స్క్వేర్ లాగా స్టిచ్ను అయితే వేసేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఊక్సలకైతే కుట్టేసుకోవాలి ఇలా ఊక్సలు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ మధ్యలో డాట్స్ని వేసుకోవాలండి ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులో ఈ విధంగా డాట్స్ని వేసేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా షోల్డర్స్ మధ్యలో విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే వేసేసుకోవాలి ఇలా టూ పార్ట్స్కి డాట్స్ వేసుకున్న తర్వాత ఇందాక మనం సిక్స్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్ని దానిలో నుంచి ఒక టూ ఇంచెస్ తీసుకొని తాళను కుట్టుకోవాలండి ఇలా ఈ విధంగా తాళను కుట్టేసుకొని తిరగేసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్కి కుర్చులు పెట్టుకోవడానికి ఇలా లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని తీసుకొని మిషన్ యొక్క పెద్ద కుట్టుని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టునైతే వేసేసుకోవాలి ఇలా కుట్టును వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుర్చీల్ని ఈ విధంగా లాగుకోవాలి కుర్చీలు లాగుకోవటానికి మనం కుట్టుకున్నాం కదండి కిందన ఒక కుట్టు పైన ఒక కుట్టు ఇలా ఈ విధంగా పడుతుంది కదా అందులో నుంచి ఒక దారాన్ని ఇలా ఈ విధంగా తీసుకొని స్లోగా లాగాలండి గట్టిగా లాగితే కనుక దారం తెగిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక దారాన్ని తీసుకొని స్లోగా ఈ విధంగా లాక్కుంటూ రావాలి ఇలా ఈ విధంగా కుర్చుల్లాగా లాక్కొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ని తీసుకొని సమానంగా ఉందా లేదో చూసుకొని కుట్టేసుకోవాలండి ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా కుట్టేసుకోవాలి ఇందాక మనం బాటం పార్ట్లో నుంచి టూ ఇంచెస్ కట్ చేసాం కదా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఒక టూ ఇంచెస్ ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇలా లైనింగ్ క్లాత్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కుట్టేసుకోవాలి హ్యాండ్స్ నేను ముందుగానే కుట్టేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత టూ హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా టూ హ్యాండ్స్ని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ని జాయింట్ చేసుకుందామండి సైడ్స్ని జాయింట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఓపెన్ సైడ్ సమానంగా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టునైతే వేసుకోవాలి ఇలా పైకి కుట్టు వచ్చేటప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ తో మనం కుట్టుని వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కింద ఉంది కదా దాన్ని ఇలా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని ఈ విధంగా కలుపుకుంటూ పైకి కుట్టునైతే వేసుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా నడుము దగ్గర కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టుకున్నటువంటి తాడ్ని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా గా వేసేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ను కూడా కొలుచుకొని కుట్టును వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక వైపు కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా కుట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కి ఇలా కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టునైతే స్ట్రైట్ వేసేసుకోవాలి ఇంత నుండి ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్